భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేదు. She dazzles with the beauty of purity. She shines with the virtue of sacrifice. She roars with the power of truth. She glows with the aura of love. Let us salute this glorious Mother India. Bharat is truly blessed in myriad ways, and yet the greatest blessing this land has received is that the Lord chose it for his earthly sojourn. The Lord is known as Sanatanam and Nityanotanam, that is, eternal and ever new. The essence of his message is eternal, the expression ever new. భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు. లోకహితమే భారతీయుల యొక్క అభిమతము. అది ఏ యువకుల యొక్క వ్రతము, అది ఏ మన మతం. Such lofty thoughts and ideals inflamed the hearts of the youth throughout the ages. But why does it seem today that they have vanished in the echoes of time? ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరు గాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛావిహారం సల్పుతూ ఉన్నవి. ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితాన్ని లక్ష్యం అందించుకొని ప్రవర్తిస్తున్నారు. Unwitting of their transformed values, the youth stand as guardians of the nation. But can a nation be truly protected without the shield of its timeless ethos? ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు, సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి. సత్య ధర్మమే దేశమును రక్షిస్తాయి. కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశరక్షణ, దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు. ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశం నుండి పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే. At this crossroads, what path must the youth tread to reclaim their heritage, redefine their role, and realign with the soul of the nation? మనం ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి దేశాభిమానము, ఆత్మాభిమానము అత్యవసరం. ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటి గుర్తించేటువంటి తల్లిని తండ్రి. కనుక మనకు భారతదేశం అనేటువంటిది తండ్రి, భారత సంస్కృతి అనేటువంటిది తల్లి. కనుక దేశాభిమానము, సంస్కృతి అభిమానము రెండింటినీ గుర్తించినటువంటి వాడు ఈయొక్క తల్లిదండ్రులు గుర్తించినటువంటి వ్యక్తి అవుతాడు.
cradled by science, yet rooted in spirit, every soul begins its journey. Bharat, the father. Bharatiya Sanskriti, the mother. In the harmonious dance of modernity and ancient wisdom lies the true essence of Bharat, a beacon for the world.